ప్రస్తుతం మనం గిరిజన ప్రాంతంలో ఉన్నాం. అయితే ఇక్కడ మొక్కజొన్న అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైతే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ మొక్కజొన్న కాయలు కావాలన్నా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే కింద నుంచి వచ్చి మన్యంలో మొత్తం అంతా కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం మొక్కజొన్న తోట దగ్గర ఉన్నాం. అయితే ఇది ఏ విధంగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. అయితే పంట కూడా చూపిస్తాను చూడండి. సూపర్ అండి బాబు, వీళ్ళు చెప్తూ ఉండే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే మనం తినేకపోయింది, కింద తినవు కూడా పైనుంచి పండి కిందకి తెచ్చినవే కదా, కానీ ఇక్కడ తింటే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. తాజా తాజాగా చాలా